అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా అమ్మాయి అమెరికా ముచ్చట్లు. నేను మీ జ్యోతి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటి అని చూసే ముందు, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని ముందు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వీడియో ఏంటి అంటే, మన వాళ్ళు ఎవరైనా యుఎస్లో ఉంటే మనం కాల్ మాట్లాడేటప్పుడు మాకు టైం చేంజ్ అయ్యింది అని అంటాం, వింటూ ఉంటాం కదా, అసలు టైం చేంజ్ అవ్వడం ఏంటి, అలాగే మాకు ఇక్కడ సీజన్స్ ఏముంటాయి అండ్ చూసేటప్పుడు డిఫరెన్స్ తెలిసిపోతుంది ఆ సీజన్ ఏంటి అని, అవన్నీ కూడా చూపిస్తాను నేను ఇవాళ వీడియోలో. ముందుగా వచ్చేసి ఆ టైం గురించి మాట్లాడుకుందాము. మాకు మార్చ్లో సెకండ్ సండే, నవంబర్లో ఫస్ట్ సండే టైం అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. మార్చ్లో సెకండ్ సండే వచ్చేసి ఒక గంట ముందుకు జరుగుతుంది, అలాగే నవంబర్లో ఫస్ట్ సండే వచ్చేసి టైం ఒక గంట వెనక్కి జరుగుతుంది. ఇదంతా ఎందుకు అంటే, సమ్మర్ టైంలో డేని లాంగ్గా ఉంచుకోవడానికి ఈ టైం చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. యుఎస్ చాలా పెద్దగా ఉంటుందండి, కాబట్టి సన్ రైజ్ అన్నది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైంకి అవుతుంది. ఇక్కడ కనపడుతుంది చూసారా, టైమ్ జోన్స్, ఈస్టర్న్ టైమ్ జోన్, సెంట్రల్ టైమ్ జోన్, మౌంటైన్ టైమ్ జోన్, పసిఫిక్ టైమ్ జోన్, ఇవి కాకుండా పక్కన అలాస్కన్ టైమ్ జోన్, హవాయి టైమ్ జోన్ అని ఉంటాయి. ఒక్కొక్క టైమ్ జోన్లో ఒక్కొక్క టైంలో సన్ రైజ్ ఉంటుంది. మేము వచ్చేసి ఈస్టర్న్ టైమ్ జోన్లో ఉంటాం, ఎన్సీ అని కనపడుతుంది కదా, అది నార్త్ క్యారోలినా మేము ఉండేది. టైమ్ జోన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి, ఇక్కడ చూడండి అర్థమవుతుంది. ఈస్టర్న్ టైమ్ జోన్లో మేము ఉండే దగ్గర సాయంత్రం 6 అయింది అనుకోండి, పసిఫిక్ టైమ్ జోన్ అంటే కాలిఫోర్నియా ఉండే ప్లేస్లో ఈవినింగ్ 3 అవుతుంది. అలాగే సెంట్రల్ టైమ్ జోను, మౌంటైన్ టైమ్ జోన్లో గంట గంట డిఫరెన్స్ ఉంటుంది ప్రతిదానికి. ఇందాక టైం చేంజ్ అవుతుంది అని చెప్పాను కదా నేను మార్చ్లో నవంబర్లో, ఒకటి రెండు ప్లేసుల్లో అలా కాకుండా కాన్స్టెంట్గా ఉండేవి కూడా ఉన్నాయి. ఇదండి టైం చేంజ్ ది స్టోరీ. ఇంకా ఈసారి ఎవరన్నా టైం చేంజ్ అయ్యింది మాకు అంటే కన్ఫ్యూజ్ కాకండి. అలాగే ఇండియాకి మాకు టైం చేంజ్ ఎంత అన్నది చెప్తాను ఇప్పుడు మీకు. నేను ఇందాక టైం జోన్స్ చెప్పాను కదా, ఆ టైం జోన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. మేము ఎన్సీలో ఉంటాం కదా, మాకు పర్టికులర్గా ఎంత అంటే 9.5 hours గ్యాప్ ఉంటుంది. అంటే మీకు సండే రోజు ఈవినింగ్ అయిందనుకోండి, మాకు సండే రోజు పొద్దున్నే అవుతుంది. ఆ పొద్దునకి ఈవినింగ్ కూడా 9.5 hours గ్యాప్ ఉంటుంది. అంటే మాకు మార్నింగ్ 6 అయింది అనుకోండి, మీకు ఈవినింగ్ 3:30 అవుతుంది. అలా ఉంటుంది మా టైము. అలాగే సీజన్స్ గురించి కూడా చెప్తానని చెప్పాను కదా, మాకు ఏమేం సీజన్స్ ఉంటాయంటే స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ ఉంటాయి. మనం ఇండియాలో ఉంటే స్ప్రింగ్కి ఫాల్కి అసలు డిఫరెన్స్ తెలియదు కదా మనకి ఏ సీజన్లో కూడా, ఇక్కడ మనం చూస్తేనే తెలిసిపోతుంది ఆ డిఫరెన్స్. స్ప్రింగ్ సీజన్లో వచ్చేసి నేను ఇంతకు ముందు కూడా వీడియోస్ పెట్టాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ చెట్టు మొత్తం ఎలా పూసింది పూలు, అలా మొత్తం పూలు పూసుండే చాలా వరకు చెట్లు, రోడ్ సైడ్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, ఇలాగే కనిపిస్తుంది. అలాగే సమ్మర్లో వచ్చేసి 2 much గ్రీనరీ ఉంటుంది, ప్రతి చెట్టు కూడా నిండా ఆకులతో పచ్చగా కనిపిస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. ఫాల్కి వచ్చేసరికి చెట్లు అన్నీ కూడా కలర్స్ మారిపోతాయి ఆకులు, అంటే గ్రీన్గా ఉండేవి చాలా తక్కువ ఉంటాయి, రెడ్ ఎల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తాయి. ఆ టైంలో జనాలు కొంచెం హిల్ స్టేషన్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి చూసొస్తూ ఉంటారు, మొత్తం చెట్లన్నీ అలా కలర్స్ మారిపోయినది. అలాగే వింటర్ టైంలో మొత్తం ఆకులన్నీ రాలిపోయి చెట్లు ఉంటాయి, ఉట్టి మనం మోడులు అంటాం కదా, ఆ మోడు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆకు అన్నది మనకి నార్మల్ చెట్లో కనపడదు, ఉట్టి పైన్ ట్రీస్ అంటూ ఉంటాం కదా, ఆ పైన్ ట్రీస్ మాత్రం ఆల్ సీజన్స్లో అలానే గ్రీన్గా ఉంటుంది. ఇదండి టైమ్స్ గురించి, యుఎస్లో సీజన్స్ గురించి. మీరు దేని గురించి అన్నా చూడాలనుకుంటుంటే నాకు కమెంట్స్లో చెప్పండి, ఈ పర్టికులర్ టాపిక్ మీద వీడియోస్ చేయండి అంటే నేను దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మీకోసం ఖచ్చితంగా చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేటివ్గా ఉంటుంది చేయాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ స్టే సేఫ్.